ఎన్నికల ఫలితాల రోజే ఈవీఎంల ల ట్యాంపరింగ్ జరిగిందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు ట్యాంపరింగ్ జరిగిందన్నమాట వాస్తవం కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫలితాల రోజే స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు అయితే మరోపక్క టీడీపీ నేతలు మళ్లీ రీకౌంటింగ్ పెడితే ఉన్న సీట్లు కూడా ఓడే అవకాశం ఉంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు ఓడిపోయిన పార్టీకి ఇవేమీ కొత్త ఏమీ కావు ప్రతి ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ చెప్పే మాటలే ఇవి అంటూ ఎన్నికల సంఘాలు కొట్టిపారేస్తూ ఉన్నారు మరో పక్క వైసీపీ నేతలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా రీకౌంటింగ్ ఖచ్చితంగా జరగాలి అంటూ ఇప్పటికే ఎన్నికల కూడా చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని స్టోట్ల వైసీపీకి ఒక్క ఓటు కూడా రాలేదని అందుకనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ డౌట్ వస్తుందని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఈ సమస్య రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సమస్యపై చాలా మంది రాజకీయవేత్తలు యుద్ధం చేస్తూ ఉన్నారు చాలా రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఇప్పటికే ఇప్పటికే ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉన్న విషయాలు చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోలైన ఓట్లకు ఆ తర్వాత లెక్కించే ఓట్లకు చాలా వ్యత్యాసం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇంకొంచెం వ్యత్యాసం ఎక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోలైన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు నలభై లక్షల ఓట్లకు పైగా వ్యత్యాసం ఉందనే విషయం రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కొంతమంది అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత ఈవీఎంల ప్యాడ్స్ పై ఈవీఎం మిషన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలంటూ కొంతమంది అభ్యర్థులైతే డబ్బులు చెల్లించి మరీ రీకౌంటింగ్ కి పర్మిషన్ తీసుకుని వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల రోజే ఈవీఎంలో తేడాలు ఉన్నాయని అనుమానం ఉంది కానీ మన దగ్గర ఆధారాలు లేవంటూ అప్పటికే క్లారిటీ ఇచ్చారు